జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆలయాన్ని జెఆర్జి డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ దర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శనం చేయించి అమ్మవారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయం చాలా బాగుందని గ్రామం మధ్యలో ఇంత అందమైన ఆలయం ఉండడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుందని ప్రత్యేకించి మహిళలు పూజలు పారాయణలు చేసుకోవడానికి అనువుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మారిసెట్టి రాధాకృష్ణ మాడా రామ్మోహన్ రావు కందులపాటి సురేష్ శ్రీనివాస్ యుగంధర్ కందులపాటి శ్రీనివాసరావు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలం మార్చి 3వ తారీఖున మన జంగారెడ్డి పట్టణ నడివండ్రుని వేయించేసిన వీరకమ్మ వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగడం ఆ కార్యక్రమంలో భాగంగా పాల్గొంచుకోలేక ఈ రోజున వచ్చి ఈ కమిటీ వారి ద్వారా యొక్క విశిష్ట గురించి తెలియజేస్తున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. భక్తిభావం జంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఒక ఉత్సవం చేస్తానా దేవాలయం కడుతున్నా అనే భక్తులు విశేష స్పందనతో వచ్చి వాళ్ళు విరాళాలు ఇవ్వడం బట్టే ఈ రోజున ఇంత మంచి విగ్రహం ఇక్కడ యొక్క శిల్పి చెక్కిన శిల్ప ఎవరిని చూస్తుంటే నిజంగా నేను చాలా అదృష్టం. ఈ జంగారెడ్డి పట్టణంలో ఇంత మంచి దాతలు ఉండడం అని కమిటీ వారు కూడా అంతే భక్తి శ్రద్ధతో ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి ఈ దేవాలయం ఇంత స్పీడ్గా రావడానికి కారకులైన ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా నేను కృతజ్ఞతలుతాను. ఈ జంగారెడ్డి పట్టణ వాసిగా ఇక్కడ జరిగే రాబోయే రోజుల్లో కార్యక్రమాలన్నీ కూడా నాకున్న మూల్య బలంతో ఇక్కడ జంగారెడ్డి చుట్టుపక్కల 8 మండలాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జంగారెడ్డి ఈ ఉన్న విజయదుర్గమ్మ వారి యొక్క గొప్పతనంగా ఆ శిల్పితనం ఇవన్నీ కూడా చాటి చెప్పగ భక్తిభావం ప్రజల్లో మరింత పెరగాలి. మేము కూడా మా ఏరియాలో ఇలాంటి దేవాలయాలు నెలకొల్పి పిల్లలకి మన సత్సాంప్రదాయాలను భక్తిభావాన్ని పెంచడానికి వీలు కల్పించే విధంగా నేను నా కృషి నేను చేస్తానని చెప్పి అమ్మవారి సాక్షిగా నేను